నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఇంటికి గనక ఇలా దిష్టి తీస్తే ఐశ్వర్యం మీ సొంతమవుతుంది అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. మామూలుగా మనకి దిష్టి తీయడం అంటే ఇంటి ముందు నిమ్మకాయలు అలాగే పచ్చిమిరపకాయలు ఇలా కట్టడం మనం చూస్తూ ఉంటాం. ఇక స్పటికను కూడా వేలాడదీస్తూ ఉంటారు ఇంటి ముందు. ఇక ఏదైనా ఎర్రగుడ్డలో టెంకాయని వేలాడదీయడం మనం గమనిస్తూ ఉంటాం. అయితే వీటన్నిటికంటే కూడా భిన్నంగా ఈ విధంగా దిష్టి తీయడం వలన ఐశ్వర్యం మీ సొంతమవుతుంది అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు. మరి వీటికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అంటే, మనం కూర వండుకునే గుమ్మడికాయ అలాగే నిమ్మకాయలు. ఈ రెండు పరిహారాలు గనక చేస్తే ఆ ఇంట ఐశ్వర్యం వెలువిరుస్తుంది అంటున్నారు. మరి ఈ కథ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో క్లిక్ కొట్టి ఈ వీడియోను పూర్తిగా చూసేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, మన ఇంటికి సిరి సంపదలు రావాలి అంటే, అలాగే మన ఇంటికి ఉన్నటువంటి నరఘోష, నరదృష్టి, నరపీడ, నరశాపం అన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలంటే మనం చాలా చిన్న చిన్న పరిహారాలు కనుక పాటిస్తూ ఉంటే ఇవన్నీ కూడా తొలగిపోయి సిరి సంపదలు మన ఇంటికి కలుగుతాయి, ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది మన ఇంట్లో. మరి ఆ పరిహారాలు ఏమిటి అంటే, మన ఇంటికి దాదాపుగా మన ఇంటి వైపు ఎవరైతే చూస్తూ ఉంటారో వారందరి కళ్ళల్లో ఉండేటువంటి దృష్టి దోషం అనేది మన ఇంటి మీద పడుతుంది. అందుకని మనం ఇంటికి దిష్టి తీసేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. అసలు దిష్టి అనేది ఎప్పుడు తీయాలి అంటే, ప్రతి అమావాస్య రోజున ఒక గుమ్మడికాయ, అంటే మనం కూర వండుకునే గుమ్మడికాయని తీసుకుని వచ్చి దాని మీద ముద్ద కర్పూరం పెట్టి వెలిగించి ఇంటి ముందు నిలబడి 3 సార్లు సవ్యదిశగా దిష్టి తీసి 3 సార్లు అపసవ్య దిశగా దిష్టి తీయాలి. అలా దిష్టి తీసిన తర్వాత వెలుగుతూ ఉన్న కర్పూరాన్ని దూరంగా పారేసి ఇంటి గడపకు ముందు కానీ గేటు ముందు కానీ గుమ్మడికాయను పగలగొట్టేసి దానిలో కొంచెం పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని కళ్ళు తుడుచుకొని కుడికాలు లోపలికి పెట్టి ఇంట్లోకి వెళ్ళాలి. ఇదంతా కూడా అమావాస్య రోజున ఉదయాన్నే చేయాలి. తర్వాత రోజు ఉదయం ఆ గుమ్మడికాయ ముక్కలను తీసి పారేయాలి. అలా ప్రతి మంగళవారం మరియు శుక్రవారం రోజున సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకొని దాని ఇంటి గడప మీద పెట్టి కత్తితో 2 ముక్కలుగా కోసి వాటికి కొంచెం పసుపు కొంచెం కుంకుమ తీసుకొని ఆ ముక్కలకు వేసి గుమ్మానికి 2 వైపులా అలంకరిస్తే ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి నరఘోష, నరపీడ, నరశాపం, నరదృష్టి, నకారాత్మక శక్తి అంతా కూడా తొలగిపోయి ఇంట్లోకి సిరి సంపదలు వచ్చి చేరుతాయి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ పరిహారాన్ని కనుక జాగ్రత్తగా చేసుకుంటే మన ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలు అలాగే ఈది బాధలన్నీ తొలగిపోయి మనం సుఖ సంతోషాలతో ఉంటాం. అలాగే మన ఇల్లు కూడా ఐశ్వర్యంతో వెల్లివిరుస్తుంది. కాబట్టి మన పూర్వీకులు సూచించినటువంటి ఈ చిన్న చిన్న పరిహారాలని మనం పాటిస్తే అద్భుతమైన ప్రయోజనాలను మనం పొందగలుగుతాం. దీనికి ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అమావాస్య రోజు కూర వండుకునే గుమ్మడికాయ, ముద్ద కర్పూరం అలాగే నిమ్మకాయలు శనివారం మంగళవారం. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మీరు ఈ పరిహారం కనుక చేసినట్లయితే మీ ఇంటిలి పాది సుఖ సంతోషాలతో వెళ్ళివేరేయడమే కాక మీ ఇంటికి ఐశ్వర్యం వస్తుంది. సో చూసారు కదా ఈ వీడియోని. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.